ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆగమనకాలపు మూడవ మంగళవారము మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము పద్మూడవ అధ్యాయము రెండవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము పద్మూడవ అధ్యాయము రెండవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు ఆ కాలమున జొరాసీమలో మనోవా అను దాను వంశస్థుడొకడు వసించుచుండెను అతని భార్య గొడ్రాలు ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై నీవు గొడ్రాలవు కానీ ఇక గర్భవతివై బిడ్డను కందువు ఇక మీదట జాగ్రత్తగా నుండుము సారాయమును కానీ ఘాటైన మద్యమును కానీ సేవింపకుము అశుచికరమైన పదార్థములను ముట్టుకొనకుము నీవు గర్భవతివై బిడ్డను కందువు ఆ శిశువు తల జుట్టు ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండియు వ్రత తర్పుడై ఉండవలయును అతడు ఇస్రాయేలును ఫిలిప్స్తీయుల భారీ నుండి కాపాడును అని చెప్పెను ఆమె సంతకు వచ్చి నాకు దివ్య పురుషుడొకడు కనిపించెను అతని మొఘము దేవదూత మొఘము వలె మిలమిలా మెరయుచుండెను అతడెక్కడి నుండి వచ్చినది నేనడుగలేదు అతడు తన పేరు కూడా తెలుపలేదు కానీ ఆ దివ్య పురుషుడు నాతో నీవు గర్భవతి వై బిడ్డను కందువు ఇక మీదట ద్రాక్షను గాని ఘాటైన మధ్యమును గాని సేవింపకుము అసూచీకరమైన పదార్థములను ముట్టుకొనకుము నీకు జన్మింపబోవు శిశువు పుట్టుక నుండి అమరణ వ్రత వ్రతతర్పుడై జీవించును అని పలికెను అని చెప్పెను అంతటా ఆమె ఒక కొడుకును కని సంసోను అను పేరు పెట్టెను ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యను యావే అతనిని చల్లని చూపు చూచెను సంసోను జోరా ఎస్టావోలు నగరముల మధ్య గల ధాను నుండగా యావే ఆత్మ అతనిని పురికొల్పెను ఇది సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు యూదియా దేశపు రాజగు హేరోదు కాలమున అభియా వర్గములోని వాడగు జకరియా అను అర్చకుడు ఒకడు ఉండెను అతని భార్య ఆరోను వంశీయులలో ఒకతయగు యలశబెత్తమ్మ వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు బద్దులై ఉండిరి గొడ్రాల గుటచే వారికి సంతానము లేదు కడు కడువృద్ధులు ఒక దినము జకరయ్య తన వంతు ప్రకారము దేవుని సన్నిధిలో అర్చక విధిని నెరవేర్చుచుండెను ఆనాటి అర్చక సాంప్రదాయానుసారముగా అతనికి బలిపీఠము బలిపీఠముచెంత ధూపము వంతు వచ్చెను అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయను దేవదూతను గాంచి జకరయ్య భయపడెను అప్పుడు దేవదూత అతనితో జకరయ్య భయపడుకుము నీ ప్రార్థన ఆలకింపబడినది నీ భార్య యలుషబెత్తమ్మ ఒక కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుము నీవు ఆనందముతో ఉప్పొంగెదవు అతని జన్మము అనేకులకు సంతోషకారణమగును ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును ద్రాక్షారసమునుగాని గాని పానము చేయడు తల్లి గర్భమునని పవిత్రాత్మతో నింపబడును అతడు ఇస్రాయేలు సంతతిలు అనేకులను ప్రభువుకు దేవుని వైపు మరలించును అతడు ఏలియా ఆత్మయును శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా వెడలును తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును అవేదేయులను నీతిమంతుల మార్గమున మరల్చును ప్రభువు కొరకు సన్నద్దులైన ప్రజలను సమాయుక్తపరచును అనిను అంతట జకరయ్య దేవదూతతో ఇది ఎట్లు జరుగును నేనా ముసలివాడను నా భార్యకు కూడా వయసు వాలినది అని పలికెను అప్పుడు దేవదూత నేను గాబ్రియేలును దేవుని సన్నిధిలో ఉండువాడను ఈ శుభ సమాచారమును నీకు అందచేయుటకు పంపబడితిని నా సందేశము సకాలమున నెరవేరును నీవు దానిని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడివై అని పలికెను ఇంతలో వెలుపలి ప్రజలు జకరియా కొరకు వేచియుండి దేవాలయమున ఇంత జాగుచేయుటకు కారణమేమై అని ఆశ్చర్యపడిరి జకరియ కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను కాని అతడు మాట్లాడలేకపోయెను అది చూచి జనులు అతనికి దేవాలయములు దర్శనమైనదని తెలుసుకొనిరి జకరయ్య మాటలాడలేక సైగలు చేయుచుండెను అర్చన దినములు ముగియగనే జకరియ తన ఇంటికి వెళ్ళిపోయెను కొన్ని దినములు గడిచిన పిదప జకరియ భార్యగు యలశబెత్తమ్మ గర్భము ధరించెను ఐదు మాసముల వరకు ఆమె పరుల కంట కనబడకుండెను ఈనాటికి ప్రభువు నాపై కరుణించెను ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక